అందరికీ నమస్కారం. సీఎంకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్కు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైన అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరారని నితిన్ గడ్కరీ ఎన్హెచ్ఏఐఏ అధికారులను అయితే ఆదేశించారు. ఈ మేరకు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగమైన చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి పరిధిలో 182 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు అడ్డంకులు అయితే తొలగిపోయాయని చెప్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అందులో కొన్ని చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి కూడా హైదరాబాదు విజయవాడ 6 వరుసల రోడ్డు, హైదరాబాదు కలవకుర్తి 4 వరుసలతో పాటు మరికొన్నింటికి అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులను కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లయితే సమాచారం. కాగా తొలుత రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో కరెంటు స్తంభాలు, భవనాలు సహా తదితరాలకు తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై అయితే చర్చ సాగింది. అంటే రోడ్లు వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి భవనాలు సంబంధించి తొలగింపులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అలాగే యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని 10 నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్రం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఏఏకి అయితే లేఖ తెలిపారు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై ఎన్హెచ్ఐఏ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీ స్థరంపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలికిపెట్టింది ఎవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర సర్కారుకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల యుటిలిటీ స్థరంపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్కి సంబంధించిన భూసేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి గడ్కరీ సూచించారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.